గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాసులో మనం శోధనకు సంబంధించినటువంటి విషయాలని చూద్దాం. శోధన అంటే ఏంటి, శోధన యొక్క సూత్రాలు ఏంటి, శోధన యొక్క వర్గీకరణ ఏంటి అన్నటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆడిటర్కి ఆడిటింగే కాకుండా వేరే పనిని కూడా, అంటే అతను వేరే పని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే శోధన. ఇది ముందుగానే నిర్ణయించినటువంటి ఉద్దేశంతో ఖాతా పుస్తకాలని, రికార్డులని, ఏదైనా ఒక వ్యాపార సంస్థని కొనుగోలు చేయడానికి దాని యొక్క ఆర్థిక పరిస్థితిని పరిశీలించి ఆ సంస్థ యొక్క లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించాల్సినటువంటి అమూల్యాన్ని లేదా ప్రతిఫలాన్ని లెక్క కట్టడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఏదైనా ఒక వ్యాపారంలో ఏదైనా కొన్ని మోసాలు కానీ జరిగాయని మనకు అనిపించినప్పుడు వాటికి సంబంధించినటువంటి నిజానిజాలని నిరూపించడానికి ఇది ఉపయోగపడతూ ఉంటుంటుంది. అలాగే ఏదైనా ఒక సంస్థకు అప్పులు ఇచ్చేటప్పుడు ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి ఈ శోధనను చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ శోధన అన్నటువంటిది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నటువంటి అంశం. అయితే శోధనకి సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఏంటంటే టేలర్ అండ్ ఫెర్రీ అన్నటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం ప్రకారంగా వ్యాపార వ్యవస్థ సాంకేతిక విత్త ఆర్థిక స్థితిగతులలో ఖాతా పుస్తకాల వెనుక ఉన్నటువంటి యథార్థాలని వాకబు చేయడం శోధనలో చేరి ఉంటుంది. అలాగే ఎల్ఆర్డిక్సి అభిప్రాయం ప్రకారంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం చేపట్టినటువంటి ఖాతా పుస్తకాల యొక్క పరీక్షనే మనం శోధన అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ శోధనకు సంబంధించినటువంటి సూత్రాలు, వీటిని శోధన యొక్క సాధారణ సూత్రాలను కూడా పిలుస్తూ ఉంటారు. అవి ఏంటి అనేటువంటిది చూద్దాం. సాధారణంగా ఆడిటింగ్ లా కాకుండా శోధన యొక్క పరిధి కొంచెం విభిన్నంగా ఉంటుంది. అదేంటంటే శోధన నియమాల మీద దాని యొక్క పరిధి ఆధారపడి ఉంటుంది. పరిస్థితులను బట్టి అది విస్తృతంగా ఉండవచ్చు లేదా తక్కువగా కూడా ఉండవచ్చు. ఒక్కొక్కసారి అది ఖాతా పుస్తకాలకే పరిమితమై ఉండొచ్చు, లేకపోతే సాంకేతిక అంశాలకే పరిమితమై ఉండొచ్చు. అంటే కారణాలకి మనం కనుగొన్నటువంటి వాస్తవాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అది తెలియజేస్తుంది. అందుచేతన వాస్తవ సంఘటనల్ని, అందుగల కారణాలని విశ్లేషించడానికి చేపట్టినటువంటి ఆ దర్యాప్తుని మనం శోధన అని చెప్తాం. అయితే శోధన నిర్వహించేటప్పుడు కొన్ని సూత్రాలని, నియమాలని మనం పాటించాలి. అవేంటంటే ఆడిటర్ తన యొక్క నివేదికను తయారు చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఈ శోధన యొక్క సాధారణ సూత్రాలను అతడు పాటించవలసి ఉంటుంది. శోధన యొక్క సాధారణ సూత్రాలలో మొట్టమొదటిది ఏంటంటే లిఖితపూర్వక సూచనలు. ఏదైనా ఒక అంశానికి సంబంధించి మనం శోధన చేపట్టాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి ఏం చేయాలంటే ఆడిటర్ అతని యొక్క క్లయింట్ నుండి శోధన యొక్క ధ్యేయాన్ని, దాని యొక్క కాల పరిమితిని మొదలైన వాటి గురించినటువంటి లిఖితపూర్వక సూచనల్ని అతడు పొందాలి. అంతేగాని నోటి మాట ద్వారా ఏదో అతను చెప్పింది చేసేసాను అని చెప్తే రేపొద్దున్న దానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని ఆడిటరే ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా సరే ఆడిటర్ ఏం చేయాలంటే అంతా కూడా లిఖితపూర్వకంగానే తీసుకోవాలి. ఇకపోతే తర్వాతది శోధన యొక్క కార్యక్రమము.
ఈ శోధన పనిని చేపట్టే ముందు ఏం చేయాలంటే ఈ శోధన యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో ఆ కాల పరిమితిని కూడా అతడు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ శోధన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఎంత సహకారం మనకి కావాలో ఆడిటర్ నిర్ణయించుకోవడానికి వీలవుతుంది. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని అనుకున్నటువంటి సమయంలో మనం పూర్తి చేసి దాన్ని అప్పగించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఆ తర్వాతది జాగ్రత్త. ఈ శోధన జరిగేటప్పుడు చాలా జాగ్రత్తతోటి నేర్పుతోటి వ్యవహరించాలి. ఎందుకంటే ఈ శోధన అన్నటువంటి దాన్ని మనం ఎందుకు చేస్తున్నామంటే అండి, సంథింగ్ ఏదో ఒక పొరపాటు జరిగిందనో లేకపోతే ఖాతా పుస్తక అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క విలువను మనం నిర్ణయించేటప్పుడు మనకు వచ్చినటువంటి కొన్ని అనుమానాలకి వాస్తవంగా ఉన్నటువంటి అంశాలకి ఒక దర్యాప్తు చేయడానికి మనం శోధన చేస్తాం కాబట్టి ఈ శోధన కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేపట్టాలి. తర్వాత దీని జాయితీ. ఈ శోధనని చేసేటప్పుడు ఆడిటరు చాలా నిజాయితీగా వ్యవహరించాలి. డైరెక్టర్లు కానీ మేనేజర్లు కానీ మొదలైనటువంటి ఆసక్తిగల పార్టీలు వాళ్ళు చూపే ప్రలోభాలకు మొదలైనటువంటి వాటికి ఈ ఆడిటరు లొంగిపోకూడదు. అలా అయితేనే నిజమైనటువంటి శోధన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళు చూపించినటువంటి ప్రలోభాలకు లొంగిపోయినా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వాటికి కక్కుర్తబడినా ఇంకా మనం ఈ శోధన చేయించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఇంక ఏమీ ఉండదు. కాబట్టి ఈ ఆడిటరు ఈ శోధన విషయంలో చాలా నిజాయితీతో ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం. చూడండి, సాధారణంగా అన్ని అంశాలు కూడా ఆడిటర్కి పూర్తిగా తెలుస్తాయి అనుకోవడం కూడా అది వాస్తవ దూరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆడిటర్కి గణాంక శాస్త్రం కానీ గణక శాస్త్రం కానీ లేదా ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార న్యాయశాస్త్రం కానీ వీటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మాత్రమే తెలుస్తాయి. కానీ ఆడిటర్కి ఈ సాంకేతిక పరమైనటువంటి విషయాలు తెలియాలి అని కానీ లేదా అవన్నీ పూర్తిగా తెలిసే ఉంటాయని కానీ అనుకోవడం కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అందుకు ఏం చేయవలసి ఉంటుందంటే అతడు ఈ ఎక్కడైతే సాంకేతికమైనటువంటి అంశాలను అతడు శోధన చేస్తూ ఉంటాడో ఆ సందర్భాలలో అతడు ఖచ్చితంగా ఆ రంగంలో నైపుణ్యము లేదా అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాల మీద ఆధారపడి అతడు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలా చేసినప్పుడైతేనే అతడు ఈ శోధనని కరెక్ట్గా చేసినట్టుగా మనం భావించడం జరుగుతుంది. అంటే ఈ అవసరమైనటువంటి చోట్ల ఏం చేయాలంటే ఈ ఆడిటరు శోధనకు సంబంధించినటువంటి సహాయాన్ని లేదా సలహాలను పొంది దానిని ఖచ్చితమైనటువంటి విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఆడిటర్ మీద ఉంది. ఆ తర్వాత విశ్వసనీయత. చూడండి, ఈ శోధన పూర్తయిపోయినటువంటి తర్వాత క్లయింట్కి సమర్పించేటువంటి నివేదికని ఆ క్లయింట్కి అదేవిధంగా దానిని పరిశీలించేటువంటి ఇతర వ్యక్తులకు అంటే దాని మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఈ శోధన నివేదిక మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో అంటే అక్కడ ఆసక్తి అంటే ఏంటంటే సంస్థగా అప్పులు ఇచ్చేటువంటి వ్యక్తులు కానీ లేదా ఆర్థిక సంస్థలు కానీ లేదా ఈ వ్యాపార సంస్థను కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి వేరే వ్యాపార సంస్థ కానీ లేదా వ్యాపార సంస్థ యొక్క యజమాని కానీ లేదా ఈ శోధన ఎవరి కోసమైతే ఏర్పాటు చేయబడిందో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే శోధన నివేదిక మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం పరిగణించడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తులందరికీ కూడా ఈ శోధన నివేదిక అన్నటువంటిది
విశ్వసనీయతను కలిగించే విధంగా ఉండాలి. అంటే ఈ రిపోర్ట్ చూసిన వెంటనే వాళ్ళకి ఏమనిపించాలి అంటే ఇది జెన్యూన్ అన్నటువంటి అభిప్రాయం వాళ్ళకి కలగాలి. ఆ తర్వాత నివేదిక యొక్క తయారీ. చూడండి, ఈ శోధన నివేదిక తయారీలో అవసరమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతనే ఈ నివేదికని తయారు చేయడం జరగాలి. ఈ నివేదికలో ఏ రకంగా ఉండాలంటే, ఈ నివేదిక అనుమానాస్పదమైనటువంటి అంశాలు కానీ, లేదా అసత్యాలు కానీ, లేదా అర్ధసత్యాలు కానీ, అసత్యాలు అంటే మనకు తెలిసింది అబద్ధం, అనుమానాస్పదమైనటువంటివి అంటే ఏంటి, క్లియర్గా చెప్పకపోవడం, క్లియరెన్స్ లేకపోవడం, ఇకపోతే అర్ధసత్యాలు అంటే ఏంటంటే సాధారణంగా అది నిజమా అబద్ధమా అన్నటువంటి డైలమాలో ఉండడం, అంటే ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి రాకుండా రెండు అర్థాలు స్ఫురించే విధంగా ఉండడం, అలాగే అస్పష్టంగా ఉండడం, ఇలాంటి విషయాలు ఏమైతే ఉంటాయో అలాంటి విషయాలు ఏమీ కూడా ఈ శోధన నివేదికలో ఉండకూడదు. శోధన నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా ఖచ్చితమైనటువంటి అంశాలు ఉండాలి, అదేవిధంగా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉండాలి. అలాగా అంటే ఆ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ శోధన యొక్క నివేదికను మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ శోధన యొక్క వర్గీకరణ. చూడండి, శోధనని చేపట్టేటప్పుడు మనం ఏ ధ్యేయంతో దాన్ని శోధన చేస్తున్నాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ శోధన యొక్క వర్గీకరణ చేస్తూ ఉంటాం. సాధారణంగా ఈ శోధనలో మనకి కొన్ని తరగతులు ఉంటాయి, అంటే కొన్ని రకాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి అంచనాల శోధన, రెండవది సమీక్షాపూర్వకమైనటువంటి శోధన, మూడవది సర్వే పూర్వకమైనటువంటి శోధన, నాలుగవది విశ్లేషణాత్మకమైనటువంటి శోధన, ఐదవది ప్రత్యేక ఆడిట్ల శోధన, తర్వాతది శాసనాత్మక శోధన. చూడండి, మొట్టమొదటిది ఏంటంటే అంచనాల శోధన. దీన్ని మనం ఎవల్యూషన్స్ అంటామండి. సాధారణంగా కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించినటువంటి వ్యాపారం యొక్క వాస్తవమైనటువంటి విలువను లెక్కించడానికి చేపట్టే శోధనని ఏమంటామంటే అంచనాల శోధన అంటారు. అంటే సాధారణంగా ఏదైనా ఒక వ్యాపార సంస్థని అమ్మేయాలి అనుకుంటున్నప్పుడు, లేదా ఏదైనా ఒక వ్యాపార సంస్థను మనం కొనాలి అనుకుంటున్నప్పుడు, దానిలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా మనం వాల్యుయేషన్ చేయిస్తూ ఉంటాం. ఆ రకంగా చేయించడాన్ని ఏమంటామంటే, అంటే ఆ ఉన్నటువంటి ఆస్తులు లేదా అప్పులు ఏదైతే అది వాటి యొక్క వాస్తవమైనటువంటి విలువలను అంచనా వేయడానికి ఉపయోగపడేటువంటి దాన్ని ఏమంటామంటే అంచనాల శోధన అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రెండవది సమీక్షాపూర్వకమైనటువంటి శోధన. చూడండి, ఈ ఒప్పందపూర్వకమైనటువంటి నియమాలని ఈ పాటించేటప్పుడు వాటిని నిర్ధారించడానికి కానీ, లేదా వ్యాపారం యొక్క ఆ దత్తాంశం యొక్క నమ్మశక్యతని నిర్ణయించడానికి కానీ చేపట్టేటువంటి శోధన ఏమంటామంటే ఈ సమీక్షాపూర్వకమైనటువంటి శోధన అని చెప్పడం జరుగుతుంది. దీన్నే రివ్యూ ఇన్వెస్టిగేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఆ ఉన్నటువంటి అంశాలు కానీ లేదా నియమాలు కానీ వాటన్నింటిని కూడా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొకసారి పరిశీలన చేస్తాం. ఆ తర్వాతది సర్వేపూర్వకమైనటువంటి శోధన. చూడండి, ఈ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి, అదేవిధంగా ఈ కాస్టింగ్కి సంబంధించినటువంటి విధానాలు ఏమైతే ఉంటాయో వాటిని, అలాగే వాటి యొక్క విస్తృతాంశాలను కూడా కొలవడానికి లేదా వాటిని గుర్తించడానికి చేపట్టినటువంటి శోధనని సర్వేపూర్వకమైనటువంటి శోధన అని పిలవడం జరుగుతుంది.
సారీ. తర్వాత విశ్లేషణాత్మకమైనటువంటి శోధన, దీన్నే మనం అనాలిటికల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలలో ఈ నిర్వాహకులు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి దత్తాంశాన్ని, అలాగే ఆ సమాచారం యొక్క ఆ విశ్లేషణని, అంటే సమాచారాన్ని విశ్లేషణ చేయడానికి చేపట్టినటువంటి శోధనని ఏమని పిలుస్తామంటే విశ్లేషణాత్మకమైనటువంటి శోధన అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఆడిట్ల శోధన. చూడండి, ఈ అగ్ని ప్రమాదాలు కానీ లేదా యంత్రాలు చెడిపోవడం కానీ ఇలాంటి సందర్భాలలో కొన్ని మోసాలు కూడా చేసేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించింది, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇంత సరిగ్గా పాడైపోవాలి అని నియమం ఏముండదు కదా. అలాంటి కొంతమంది ఏం చేస్తారంటే ఆ అగ్ని ప్రమాదం అన్నటువంటి ఖాతాలో తోసేయడానికి వాళ్ళు కొంత సేతు వాడడం చూపిస్తూ ఉంటారు. అలాగే యంత్రాలు పాడైపోవడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకు ప్రొడక్షన్ ఆగిపోతుంది లేదా ప్రొడక్షన్ పాడవుద్ది. అలాంటప్పుడు ఎంత పాడవుద్ది అనేటువంటి దానికి కొలత ఉండదు కదా, దాన్ని కొంతమంది క్యాష్ చేసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని అవాంతరాలు ప్రమాదాలు సంభవించినప్పుడు, అలాగే దొంగతనాలు జరుగుతున్నప్పుడు, ఇలాంటివి ఏమన్నా కొన్ని జరిగినప్పుడు మన యొక్క సిబ్బంది యొక్క మోసాలు మొదలైనటువంటివి ఏమి కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం కోసం చేసేటువంటి శోధన ఏమని పిలుస్తామంటే ప్రత్యేక ఆడిట్ల శోధన అని పిలవడం జరుగుతుంది. ఇకపోతే చివరిది శాసనాత్మకమైనటువంటి శోధన. చూడండి, కంపెనీల చట్టం 1956 సెక్షన్ 235 నుండి సెక్షన్ 251 వరకు చేపట్టినటువంటి శోధన అంతటిని కూడా మనం ఏమని పిలుస్తామంటే శాసనాత్మక శోధన అని పిలవడం జరుగుతుంది. ఇది శోధనకు సంబంధించినటువంటి సూత్రాలు, శోధనలో ఉన్నటువంటి వర్గీకరణలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో టాపిక్ తోటి కలుసుకుందాం.